వెల్కమ్ టు మై మీడియా ప్రభునామంలో వందనాలండి ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనం అండి నీ సరిహద్దులలో సమాధానం కలగచేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే అవునండి మరి దేవుని వాక్యం సెలవిస్తున్నాయి నీ సరిహద్దులో సమాధానం కలిగచేవాడు ఆయనే మరి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయన అవునండి మరి దేవుడు అంటున్నారు నిన్ను గోధుమలతో కాదు మంచి గోధుమలతో నిన్ను తృప్తి అని చెప్పి అవునండి మరి దేవునికి మరి తన బిడ్డలు మరి పస్తుపడి ఉండడము ఆహారం లేకుండా ఉండడము మరి అనేకమైన సమస్యలతో ఉండడము మరి దేవునికి ఇష్టం లేదు కదండి అందుకే దేవుడు అంటున్నారు నిన్ను శ్రేష్టమైన వాటితో నేను నిన్ను తృప్తి అని చెప్పి మరి దేవుని వాక్యం సెలవిస్తున్నాను అవునండి మరి అలా అలనాడు ఇజ్రాయల్స్ని దేవుడు మరి మన్నాతో మరి పోషించినట్లుగా మరి అక్కడ ఆహారం లేదు మరి వాళ్ళు ప్రయాణం చేయాలి మరి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు ఒక మంచి ఆహారంతో వాళ్ళని తృప్తిపరిచారండి అలనాడు మన్నాతో మరి ఇజ్రాయల్స్ని తృప్తిపరిచారు అంటే ఏమీ లేని పరిస్థితుల్లో కూడా దేవుడు మరి ఆకాశం నుంచి తన తననిధిని ఓపెన్ చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి అవునండి మరి ఇక్కడ తన బిడ్డల్ని మరి దేవుడు మంచి గోధుమలతో ఆయన తృప్తిపరుస్తాను అని చెప్పి మరి ఆయన సెలవిస్తున్నారండి అవునండి మరి దేవుడు మరి కావలసిన గోధుమలతోనే కాదు కానీ మరి మన శరీరానికి కావాల్సిన ఆహారంతోనే కాదు కానీ మన ఆత్మీయ ఆహారం కూడా మరి ఆత్మీయ మన్నా కూడా దేవుడు మనకి ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తున్నారండి అవునండి మరి దేవుడు మరి దేవుని వాక్యాన్ని మరి రోజు మనము వింటున్నాము మనం చదువుతున్నాము అంటే మరి దేవుడు మన ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని మరి మనకి సిద్ధపరిచి దాంతో కూడా మరి మన ఆత్మను తృప్తిపరుస్తున్నారండి అవునండి మరి సరిహద్దులో సమాధానము కలిగించేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే ఓకేనండి మరి ఈ చిన్న వాగ్దానాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం అండి ప్రభా పరిషత్తుడ దేవా తండ్రి ఎంత గొప్ప దేవుడు తండ్రి ఎంత మంచి దేవుడు తండ్రి దేవా ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది నీ సరిహద్దులో సమాధానం కలిగించేవాడు ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే అవును తండ్రి మంచి గోధుమలతో తండ్రి ప్రభా మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి మీరే సహాయం చేయండి దేవా మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో వారికి మీ తోడుగా ఉండదు ఇచ్చేయండి నేను ఈరోజు వారు చేసే పనులన్నీ కూడా దేవా మీరు సఫలం చేయమని అడగచ్చు ఈ చిన్న ప్రార్థన చేసి అతిపరిషితం నామలు అడుగుచున్నాను తండ్రి అమ్మేను